హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాత శివవర ప్రసాద్. సో ఈరోజు ఈ మోర్కప్పు ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం గురించి మీకు వివరించడం కోసం ఈ లైవ్కి రావడం జరిగింది. సో నిన్న రాత్రి గవర్నమెంట్ ఒక జీవో ఇష్యూ చేయడం జరిగింది. సో ఆ జీవో యొక్క సారాంశం ఏంటంటే, 5,000 రూపాయలు జీతం ఇస్తున్న పాస్టర్లకి 10,000 రూపాయలు, అలానే హజ్లు ఇమాములు చేసే ముస్లిం మత పెద్దలకి 3,000 రూపాయలు, కాస్త 5,000 రూపాయలు ఇవ్వడం అంటూ ఒక జీవో జారీ చేశారు. అంటే మన ముఖ్యమంత్రి గారు ఎంత గొప్పవారంటే, సో 18 to 45 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి టీకా వేయడం చేత కాదు. భారత్ బయోటెక్ అనే సంస్థ అడ్వాన్స్ కడితే, సో 1 కోటి డోసులు అంటే వ్యాక్సిన్ డోసెస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న భారత్ బయోటెక్కి అడ్వాన్స్ కట్టకుండా ఈ మతపూర్వతమైన విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం, లేకపోతే కొన్ని మతాలకి కొమ్ము గాయడం కోసం, సో జగన్ ఇలాంటి జీవోస్ ఎన్నైనా తీసుకొస్తాడు. ఆయనకు కావాల్సింది అభివృద్ధి అవసరం లేదు, ఓట్లు మాత్రమే కావాలా. అంటే ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితులు, వైద్యం అందిస్తే వాడే దేవుడు, వైద్యం అందించిన వాడు దేవుడు. ఆ వైద్యాన్ని గాలికి వదిలేసి నేను పాస్టర్లకు జీతాలు ఇస్తా, హజ్లు ఇమాములు చేసేట వాళ్ళకి జీతాలు ఇస్తాను, జీతాలు పెంచుతాను, వాళ్ళకి అది గౌరవ వేతనంగా ఇస్తాను అని చెప్పేసి జీవో పంపిస్తూ ఉంటాడనమాట. అంటే సో వీళ్ళు అనాలో లేకపోతే ఇంకేమనాలో మీరే నిర్ణయించాలి సీఎంని. ఎందుకంటే మతాలని బేస్ చేసుకునేటోళ్ళేమో వాళ్ళని అంటున్నారు రకరకాల మాటలతో, మీరు చేసేదేటి, మీరు నన్ను అడగొచ్చు. చాలామంది తర్వాత కామెంట్స్ కూడా చేస్తారు, అరే బాబు వీడేంటి పాస్టర్లకి హిమాములు చేసే వాళ్ళకి మాత్రమే జీతాలు ఇస్తాడు అంటున్నాడు, గుళ్ళో పూజారులకు కూడా జీతాలు ఇస్తున్నాడు కదా అని చెప్పేసేసి. రాష్ట్రంలో ఉన్న ఎన్ని దేవాలయాలు, ఎన్ని దేవాలయాల నుంచి వచ్చే ఆదాయాన్ని గవర్నమెంట్ తీసుకుంటుంది, అంటే దేవాదాయ శాఖ కింద ఉన్న భూముల్ని అమ్మి, లేకపోతే దేవాదాయ శాఖల దగ్గర ఉన్న ఖజానాన్ని తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం నడవాల్సిన పరిస్థితి. మరి వారి డబ్బు అలా తీసుకుని జీతం ఇచ్చేదేంటి? నేను అడుగుతున్నా, ఇన్ని దేవాలయాలు దేవాదాయ శాఖ కింద ఉన్నాయి, ఒక్క చర్చ్ అయినా లేకపోతే ఒక్క మసీదైనా దేవాదాయ శాఖ కింద ఉన్నాయా? మరి ఈ డబ్బును తీసుకెళ్ళిపోయి వారికి ఇవ్వడం ఏంటి? అంటే ప్రధానమంత్రి గారు నిధులు ఇస్తేనే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు మేము ప్లాంట్స్ నెలకొల్పి ఆక్సిజన్ ఇస్తామని చెప్తారు. మరి ఆక్సిజన్ అందించడానికే డబ్బులు లేవు రాష్ట్రం దగ్గర. మరి అలాంటిది ఈ పాస్టర్లకి లేకపోతే ఇమాములు చేసేటోళ్ళకి ఏడ నుంచి తెచ్చేస్తున్నారు డబ్బు? అంటే మీరేదో సంక్షేమ పథకాలు ఇచ్చి లేకపోతే ఓట్లు కావాలనుకుంటున్నారు, కానీ ప్రజలు జీవితాలతో మెరుగైన వైద్యం అందిద్దాం అనే ఆశ మాత్రం మన సీఎం గారికి కానీ లేకపోతే ఆ మంత్రివర్గంలో ఉన్న ఏ ఒక్కరికి కూడా కొద్దిగా కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారనేది, సో వీళ్ళు పాస్ చేసే జీవోస్ ద్వారా బాగా మనకు అర్థమవుతుంది. వాళ్ళకి ఇప్పుడు అవసరమా జీతాలు పెంచడం? లేకపోతే జీతం కాదు, గౌరవ వేతనం. దాన్ని మళ్ళీ జీతం అంటే అది నెల నెల మేము ఏదో దోచిస్తున్నాం అన్నట్టు మాట్లాడతారు, గౌరవ వేతనం అట. సో ఈ విధంగా రాష్ట్ర ప్రజలు రోజు ఆక్సిజన్ అందక పిట్టల్లా రాలిపోతున్న సమయంలో వీళ్ళు పాస్టర్లుగా ఉండి పాస్టర్లో జీతాలు పెంచుతాం, ఈ పాస్టర్లు ఏదో రాష్ట్రాన్ని బాగు చేసేస్తారు, ఈ పాస్టర్ల ప్రార్థనల వల్ల అందరి ప్రాణాలు నిలబడిపోతాయి అని అంటే, మీరు ఇచ్చినా మేము సంతోషంగా అంగీకరిస్తాం ఒక్క ప్రేయర్ చేయడం వల్ల, లేకపోతే
ఒక్క మేం గుడికి వెళ్లి ప్రార్థన చేయడం వల్ల మనిషి బతికి రాడు. మనిషి బతకాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆక్సిజన్ కావాలన్న. ఆక్సిజన్ అందించే ప్లాంట్స్ అన్నిటినేమో మూసేస్తూ ఉన్న డబ్బులన్నీ రకరకాల జీవోల ద్వారా మీరు మీ ఓట్లు ఎవరికైతే ఎట్లయితే వస్తాయో ఆ రకంగా రాజకీయం చేయడం ఇదైతే కరెక్ట్ అని నాకైతే అనిపించట్లేదు. సో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జగన్ రెడ్డి గారు సో ఇలాంటి తుగ్లక్ ఆలోచనలు అన్నిటినీ కూడా సో వెనక్కి తీసుకుని రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సహాయం అలానే ఆరోగ్యశ్రీ కార్డు కింద మేము 100,000 మందిని ట్రీట్ చేసాం, కొన్ని 100,000 మందిని మేము సో ట్రీట్ చేస్తున్నామని చెప్తున్నారు. వాస్తవానికి అలాంటి పరిస్థితులు లేవు. నేను నిన్న కాక మొన్న తెనాలి ఒక చిన్న టాబ్లెట్ కోసం పోయిన, అక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే చాలా బాధేసింది. హాస్పిటల్లో ఎవరైతే పేషెంట్స్ తాలూకు మనుషులు ఎవరైతే ఉంటారో వారు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ క్యాష్ కౌంటర్లో కట్టేసి వాళ్ళ దగ్గర డబ్బులు తినడానికి కూడా లేక చాలామంది బయటకు వచ్చి అయ్యా 10 రూపాయలు ఉంటే ఇస్తారా, టిఫిన్ చేస్తాం, లేకపోతే ఒక 50 రూపాయలు ఉండే భోజనం చేస్తాం అనే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఉంటే నువ్వు పాస్టర్లకి ఇమాములు చేసే మత పెద్దలకి ఇలాంటివి ఇస్తున్నావు అంటే సో ఇంకా నీ అంత మూర్ఖుడు లేడు అనేది ఈ చర్య ద్వారా మాకు తెలుస్తుంది. సో రాష్ట్ర ప్రజల్ని ఉద్దేశించి సో వాళ్ళని కాస్త దృష్టిలో పెట్టుకుని ఈ ఓట్ బ్యాక్ పాలిటిక్స్ అన్ని మానేసి కాస్త రాష్ట్ర ప్రజల్ని సో మెరుగైన వైద్యం అందే విధంగా అలానే కరోనా బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, లేకపోతే ఐసీయూ వెంటిలేటర్స్ ఇలాంటివన్నీ పెంచే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మీరు కూడా ఒకసారి ఆలోచించాలి ఇలాంటి చర్యల మీద. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.